ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు నిరసనగా సోమవారం నల్లగొండ పట్టణ కేంద్రంలో స్థానిక సుభాష్ విగ్రహం ముందు అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు నిరసనగా సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ విగ్రహం ముందు అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి రైతులపై అధిక భారం మోపే విధంగా ఈ ఆర్డినెన్స్ ను తీసుకురావడం పట్ల రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నూతన ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వస్కుల మటయ్య, గిరిజ రామచందం జిల్లా కార్యదర్శి పర్వతాలు, బహుజన కమ్యూనిస్టు రాష్ట్ర నాయకులు కె శంకర్, శ్రవణ్, అంజయ, బి వెంకన్న, కృష్ణయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు తగ్గించాలి. రైతాంగ వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏఐకేఎస్ఎస్సి ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంటు కూడా వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఒక మూడు ఆర్డినెన్సులు కరోనా కాలంలో కష్టకాలంలో ఈ ఆర్డినెన్సులు తీసుకురావడం జరిగింది. మరి ఒకవైపున కరోనాతో ప్రజలంతా సావు బతుకుల మధ్య అల్లాడుతుంటే మరోవైపున రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది సరైంది కాదు. మూడు ఆర్డినెన్సులు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు సంఘాలన్నీ కూడా మరి ప్రధానమంత్రి గారు మరి మూడు ఆర్డినెన్సులు తెచ్చి మరి రైతులపై ఇప్పటికే మరి రైతులు ఒక పక్క నానా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఇంకో ఆర్డినెన్స్ తెచ్చి మరి రైతుల మీద అనేక భారం మోపేయడం కోసం మరి కొత్త కొత్త పద్ధతులలో కొత్త కొత్త జీవోలు తెచ్చి మరి చెప్పేటప్పుడు మాత్రం రైతులకు మంచిగా ఉంటుంది, రైతు రాజైతాడని చెప్పి రైతులని దరిద్రంలో నెట్టడం కోసమే ఇప్పుడు ఈ జీవోలు తెచ్చి మరి రైతు వ్యతిరేక జీవోలు తెచ్చి రైతులను అందించే పరిస్థితి ఉంది. మరి ఎక్కడైతే చూస్తే ఇప్పుడు రైతులకు మందు బస్తాలలో కానీ చూస్తే ఈ కోతలు విధించుకుంటూ వచ్చి మరి ఇది కూడా కార్పొరేటర్ వ్యవసాయం చేయడం కోసమే ఈ రైతాంగాన్ని కొత్త జీవోలు తెచ్చి మరి నరేంద్ర మోడీ గారు రైతులను నడిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి మేము అందులో భాగంగానే అన్ని రైతు సంఘాలు కలిసి, అఖిల భారత రైతు సంఘాలు కలిసి మరి సుభాష్ బొమ్మ దగ్గర ఆ ఆర్డినెన్స్ని సిద్ధం చేయడం జరిగింది. రైతాంగం సంబంధించిన మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేసినాం అది చేసాం అని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలు జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము రైతులకు సంబంధించిన దాని మీద మేము వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం, కరోనా సంబంధించిన దాని మీద మేము లక్ష కోట్ల రూపాయలని మీ ప్రజలకు మేము అందేటట్టు ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తాను. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రయోజనాలు కూడా జరగలేదు. కాబట్టి అది జరగకపోను ఇప్పుడు రైతుల మీద కొత్త పద్ధతులను తీసుకొచ్చి, కొత్త కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి రైతులను అడ్డువిరిచే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి దుర్మార్గాల్ని ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పుడు రైతులు మొత్తం కూడా రైతు కూలీలు మొత్తం ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇది ఇంకా ఉధృతం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకొని ఈ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాన్ని చేపట్టకుండా దాన్ని వాయిదా వేసుకోవాలని, దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ రైతులకు మేము ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు, లేదా మేము రైతాంగానికి మేము ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నాడు. కానీ ఇవాళ చేసేది ఎల్ఆర్ఎస్ సంబంధించింది కానీ తీసుకొచ్చి మామూలు ప్రజల్ని నడిపించే పరిస్థితి చేస్తూ ఉన్నాం.